ఖైరతాబాద్ వినాయకుడు అనగానే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయకుడు 11 రోజుల పాటు జరిగే ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ వేళల్లో రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాల నుండే కాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు 11వ రోజు హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు 1954లో ఖైరతాబాద్ కౌన్సిలర్గా ఉన్న సింగారి శంకరయ్య ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహించడం ప్రారంభించాడు 1954లో ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60 ఏళ్ల వరకు ఒక అడుగు పెంచుతూ 2014 నుండి ఒక అడుగు తగ్గిస్తూ వస్తున్నారు విగ్రహం ఎత్తు తగ్గిన రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు ప్రస్తుతం శంకరయ్య సోదరుడు సింగారి సుదర్శన్ వినాయకుడి ఏర్పాట్లు చూసుకుంటున్నాడు తొలినాళ్ళలో హైదరాబాద్ నగరమంతా వినాయకులను నిమజ్జనం చేసిన ఇక్కడ మాత్రం 20 నుంచి 40 రోజుల వరకు ఉత్సవాలు నిర్వహించేవారు 1960లో ఏనుగుపై ఊరేగిస్తూ సాగర్కు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు 11 అడుగుల విగ్రహాన్ని తయారు చేసినప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు 1982లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ ఉత్సవ నిర్వాహకులను కలిసి 11 రోజులకే నిమజ్జనం చేసేలా ఒప్పించారు 1982లో రెండు పడవలను కలిపి వాటిపై విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు ఇక్కడ మొదట నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లడ్డు ఏర్పాటు చేసేవారు 2010లో కాకినాడ సమీపంలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు 500 కేజీల లడ్డుని గణపతి చేతిలో ఉంచారు ఒకసారి వినాయకుడిని వాహనంపై ట్యాంక్ బండకు చేర్చి నిమజ్జనం చేసేందుకు క్రేన్ రాకపోవడంతో 4 రోజుల పాటు ట్యాంక్ బండుపై ఉంచేశారు టెలివిజన్లోనే కాకుండా 1983లో సినిమాల్లోనే ఖైరతాబాద్ వినాయకుడు కనిపించాడు కళా తపస్సి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమం చిత్రం షూటింగ్ కోసం నటుడు కమల్ హాసన్ ఒక రోజంతా చిత్రీకరణలో పాల్గొన్నాడు ఎన్టీఆర్ శోభన్ బాబులు కూడా అప్పట్లో గణపతిని దర్శించుకున్నారు తమిళనాడుకు చెందిన శిల్పి రాజేంద్రన్తో పాటు దాదాపు 150 మంది కళాకారులు 3 నెలల పాటు బృందాలుగా పనిచేసి వినాయకుడికి రూపకల్పన చేశారు ఇప్పుడు 2022లో శ్రీ పంచముఖి మహాలక్ష్మి గణపతి 50 అడుగులు ఎడమవైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి కుడివైపున త్రిశక్తి మహాగాయత్రీదేవి అమ్మవారిని ఏర్పాటు చేశారు 2021లో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి కళా నాగేశ్వరి శ్రీ కృష్ణకాళ సమేత కొలువుదీరిన మహాగణపతి 40 అడుగుల ఎత్తు 23 అడుగుల వెడల్పు 2020లో ధన్వంతరి నారాయణ వినాయకుడు ఒక చేతిలో అమృతం మరో చేతిలో ఆయుర్వేదంతో కనిపించాడు కుడివైపు మహాలక్ష్మీదేవి ఎడమవైపు సరస్వతి కొలువుదీరారు 2019లో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి విగ్రహం యొక్క ముఖం 12 తలలు 24 చేతులతో 12 సర్పాలతో అలంకరించబడి 7 గుర్రాలతో రథం నడుపుతూ సూర్యుడిలా ఉన్నాడు కుడివైపున శ్రీ మహావిష్ణు ఏకాదశి దేవి విగ్రహాలను ప్రత్యేక చిన్న మంటపంలో ఎడమవైపున దుర్గాదేవి విగ్రహాలతో పాటు విష్ణు ఈశ్వర బ్రహ్మ విగ్రహాలను ఏర్పాటు చేశారు 55 అడుగుల ఎత్తు 2018లో శ్రీ సప్తముఖి గణపతి 56 అడుగులు మాత్రమే 2018లో శ్రీ సప్తముఖి గణపతి 56 అడుగులు 2017లో శ్రీ చండీకుమార అనంత మహాగణపతి 57 అడుగులు 2016లో శ్రీ శక్తిపీఠ శివ నాగేంద్ర మహాగణపతి 58 అడుగులు 2014లో సకుటుంబ సపరివార సమేత శివ పరివారం 60 అడుగులు అన్నమాట ఇది గిన్నీస్ రికార్డులో చేరింది 2013లో 59 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 59 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో తాపేశ్వరం గ్రామానికి చెందిన మల్లిబాబు తయారు చేసిన 2400 కిలోల లడ్డూని అరచేతిలో ఉంచారు 2015లో 6000 కిలోల బరువున్న లడ్డూని పెట్టారు 2018 నుండి పర్యావరణ అనుకూలమైన బంకమట్టి విగ్రహాన్ని తయారు చేయడానికి గణేష్ ఉత్సవ కమిటీ అంగీకరించింది ఖైరతాబాద్ గణేశుడు ఒక అడుగుతో మొదలయ్యి 60 అడుగులు పెట్టారు అది గిన్నీస్ రికార్డ్ అన్నమాట అయితే 2009 వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లడ్డూ పెట్టేవారు 2009లో తూర్పుగోదావరికి చెందిన తాపేశ్వరం అనే ఊర్లో మల్లిబాబు అనే భక్తుడు ఆయన ఆలోచనతో లడ్డూ పెట్టడం మొదలయ్యింది 2010లో లడ్డూ మొదలుపెట్టారు అలా 2015 వరకు పంపించారు
2015లో భారీ వర్షం రావడంతో లడ్డూ పాడైపోయింది. ఆ తర్వాత 2016లో లడ్డూ వద్దని కమిటీ చెప్పింది. అయినా లడ్డూను పంపించడంతో 5వ రోజే లడ్డూను పంచారు. 2017 నుంచి ఆ లడ్డూ ప్రస్తావనే రాలేదు. తాపేశ్వరం నుంచి 2010లో 600 కేజీల లడ్డూతో ప్రారంభమైంది. 2011లో 2400 కేజీల లడ్డూ, 2012లో 3500 కేజీల లడ్డూ, 2013లో 4200 కేజీల లడ్డూ, 2014లో 5000 కేజీల లడ్డూ, 500 నుంచి 700 వరకు లడ్డూల వెయిటింగ్ పెంచారు. 2015లో 6000 కేజీలకు పెంచారు. 2015లో 6000 కేజీలకు పెంచి స్వామివారికి సమర్పించారు. 2016లో కమిటీ వారు చెప్పినప్పుడు 2016లో కేవలం 500 కేజీల లడ్డూను మాత్రమే సమర్పించారు. 2012 వరకు లడ్డూ సవ్యంగానే సమర్పించారు. అయితే మొత్తం లడ్డూలో కొంత భాగం మల్లిబాబుకి ఇచ్చేవారు, కొంత భాగం భక్తులకు పంచేవారు. అయితే 2013 నుంచి లడ్డూ పంపిణీపై వివాదం జరిగింది. వాటాల విషయంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గొడవ చేశారు. 2014లో లడ్డూ పంపిణీ సవ్యంగానే జరిగింది. 2015లో కమిటీ వాళ్ళు ఇచ్చిన లడ్డూని తాపేశ్వరం మల్లిబాబు తీసుకెళ్తుండగా కొంతమంది భక్తులు దౌర్జన్యంగా లాక్కోవడం జరిగింది. 2016లో 500 కిలోల లడ్డూను మాత్రమే ఇచ్చారు. అక్కడ నుండి తాపేశ్వరం లడ్డూ ఆపేశారు.